తెలంగాణ రాష్ట్ర ప్రజలారా నా పేరు తుప్పతి శ్రీనివాస్ నాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సామాజిక సేవా కార్యకర్తను ఈ రోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే విషయం ఆ తెలంగాణలో లిక్కర్ పరిస్థితి ఏంటి మన ప్రజల జీవితం ఏంటిది మన పరిస్థితి ఏంటిది అనేది నేను చెప్పడానికి వచ్చాను ఏంటంటే పరిస్థితి మన తెలంగాణలో లాస్ట్ ఇయర్ అలర్ట్ చేసిన వైన్స్ 2216 వైన్స్ మన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఓకే బాగుంది ప్రభుత్వానికి కూడా చాలా బాగుంది వైన్స్ అలర్ట్ చేశారు ఆరాంసగా నడిపిస్తున్నారు ఒక్కొక్క మండలానికి 3 నుంచి 5 వైన్స్ దాకా అలర్ట్ చేశారు మస్తుగా నడుస్తుంది ఇక్కడే వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇది ఇటీవల మా జనగామ జిల్లాలో నేను ఒక సర్వే చేయడం జరిగింది అది ముఖ్యంగా ఏంటంటే మా బచ్చన్నపేట మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలను సర్వే చేశాను అక్కడ ఫలితం ఏంటంటే మండలంలో 3 వైన్స్ ఉన్నాయి కానీ గ్రామాలలో మాత్రం ప్రతి ఒక గ్రామానికి ఒక వైన్స్ ఉంది విశేషం ఏంటంటే ఏ గ్రామంలో మెడికల్ షాపులు ఒకటో రెండో అరవ ఉన్నాయి కిరాణా షాపులు కూడా లేవు దీన్ని బట్టి చూస్తే ఒక్కో గ్రామానికి ఒక వైన్స్ రూపంలో మెడికల్ షాపుల రూపంలో అడ్డగోలుగా వైన్స్ మందు లిక్కరు కల్తీ మద్యం ఈ వైన్ షాపుల ద్వారా మొత్తం అడ్డగోలుగా ప్రవహిస్తుంది ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో ఇంతవరకు అర్థం కాని పరిస్థితి ప్రతి జిల్లాకు మనకి ఎన్ని వైన్స్ ఉన్నాయో మనందరికి తెలుసు మండలానికి ఎన్ని ఉన్నాయో అందరికి తెలుసు కానీ గ్రామాలలో ఇచ్చల విడిగా ఇదే వైన్ షాపు యాజమానులో ప్రతి గ్రామానికి ఒకటి రెండు వైన్ షాపులా ఏర్పాటు చేసుకుని అది బెల్ట్ షాపుల రూపంలో అడ్డగోలుగా రోజు కష్టం చేసుకున్న మన రైతులకు బర్రెల దగ్గరికి వెళ్లే వాళ్ళు మన గొర్రెల రాసే వాళ్ళందరికీ పొద్దున సాయంత్రం మంచిగా మందు పోస్తున్నారు మేపుతున్నారు పంపిస్తున్నారు అందరి గాడికి దోచుకుంటున్నారు ఇది బాగుంది మరి దీన్ని కట్టడి చేసే మన తెలంగాణ అబ్కారి శాఖ ఏం చేస్తాం అంటే అది చెప్తాం ఇటీవల మన జనగామ జిల్లానే మా అబ్కారి శాఖ అధికారులు పలుసార్లు పలుమారు నేను కూడా వినతి పత్రాలు ఇచ్చాను సార్ 3 వయసులు నడుస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం తరఫున నేను కాదనట్లేదు అది ప్రభుత్వాధికారులతోనే నడుస్తున్నాయి కానీ 26 గ్రామాలలో గ్రామానికి 2-3 వయసు నడుస్తున్నాయి సార్ మరి ఏం చేయమంటారు వాళ్ళు తాగేస్తే చనిపోమంటారా మీరేమన్నా చేసేదేమన్నా ఉందా అని అడిగాను వాళ్ళని మొత్తం దున్నపోతు మీద వాన పడితే ఎట్లా ఉందో అట్లా ఉందో పరిస్థితి అబ్కారి శాఖ ఓవరాల్ గా నాకు తెలిసి తెలంగాణ అబ్కారి శాఖ వాళ్ళ పరిస్థితి అది వాళ్ళకి అధికారాలు ఉన్నాయా లేవా ఒక దశలో నాకు అనుమానం వస్తుంది ఎందుకు ఈ తాగడం ఏంటి ఈ గ్రామాలలో ఈ పరిస్థితి ఏంటి ఒక్కొక్కరు తాగి కుటుంబాలు మొత్తం సర్వనాశనం చేసుకుంటారు ఒకసారి లోతుగా చర్చించండి అబ్కారి శాఖ గౌరవ అధికారులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒకసారి గ్రామాలకు వెళ్ళండి ఏం జరుగుతుంది అసలు గ్రామాలలో మండలంలో పెట్టారు తాగుతున్నారు తెచ్చుకుంటున్నారు తర్వాత ఊళ్ళలో మొత్తం ఇంత దిగజారు స్థాయితో మందు అమ్ముతూ ఉంటే ఏం చేస్తున్నారు అసలు ఈ జనగామ జిల్లా పరిస్థితి ఇలా ఉంటే ఈ మిగతా తెలంగాణ మొత్తం ఇలా ఉండే ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలను మనం కూడా దీన్ని మన ఉన్నత స్థాయి అధికారులు కూడా దీని మీద స్పందించాలి తెలంగాణ రాష్ట్ర గౌరవ ప్రభుత్వం కేసీఆర్ సార్ మీరు కూడా ఇలా మనం మందమ్మి మనం ఇన్కమ్ తోటి మనం బతకాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు సార్ ఇంకా చాలా ఉన్నాయి సోర్సెస్ తగ్గించండి ఏపీలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి వైన్స్ తగ్గించాడు గ్రామాలలో కంప్లీట్ గా బెల్ట్ షాప్ క్లియర్ గా క్లోజ్ చేశాడు అది మనం ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ అసలు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దీనిలో నాకేం తప్పనిపించట్లేదు ఇంత దారుణంగా మనం మందనుకొని మన మన నాన్న తాతల ఇంత దారుణంగా తాగి రేపటి నాడు చనిపోతే ఏమొస్తుంది మనకు కాబట్టి గౌరవ అబ్కారి శాఖ అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న మందు అరికట్టండి మండల స్థాయిలో ఉండే వైన్స్ కూడా అరికట్టండి ఓన్లీ ఆదాయం చూడటం కాదు మనకు కావాల్సింది మన ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మీరు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్